పటాసులో అవకాశం ఎలా వచ్చింది? పటాసులో ఒకటి, ఇప్పుడు ఫస్ట్ నలుగురు డైరెక్టర్లు చెప్పిన కదా, ఆ నలుగురిలో ఒక ఇద్దరు పటాసు చేసిండ్రు, ఆ ఇద్దరు డైరెక్టర్లు, ఆ ఇద్దరు నాకు పటాసులు అవకాశం ఇచ్చిండ్రు. పటాసులు రైటర్లో కూడా వీళ్ళే, ఎవరు జబర్దస్తికి రాసేవాళ్ళే రైటర్లో కూడా, అందువల్ల నాకు వీళ్ళు ఫస్ట్ శ్రీపాద్ అన్న మణికంఠ అన్న అని పటాసు వీళ్ళు చేసిండ్రు. వీళ్ళు ఆ డైరెక్టర్ల వల్ల నాకు పటాసు ఒక అవకాశం వచ్చింది, నన్ను బాగా ఆదరించిండ్రు, ఇబ్బంది లేదు, బాగుంది. సో మీకు కంపేరింగ్ టు పటాష్ షో జబర్దస్త్, సో పటాష్ షో ఎలా అనిపిస్తుంది మీకు? రెండు, ఎందుకంటే అక్కడ యాంకర్స్ ఇద్దరు ఉంటారు, సో అక్కడ ఆడియన్స్ ఉంటారు, సో ఆడియన్స్ కాన్వర్గేషన్ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇక్కడ అంటే ఓన్లీ స్కిట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అక్కడ స్కిట్ అక్కడ పర్ఫార్మెన్స్తో పాటు ఆడియన్స్తో కూడా మీ మధ్య మధ్యలో కోఆర్డినేట్ అవుతూ ఉంటారు, యాంకర్స్తో కోఆర్డినేట్ అవుతూ ఉంటారు కాబట్టి. సో అదేలా అనిపించింది, అదేలా ఉంటుంది? రెండు మంచి ప్రోగ్రామ్స్ అండి, అవి రెండు చాలా మంచి ప్రోగ్రామ్స్, ఇబ్బంది లేదు నాకు. యాంకర్స్ ఎలా ఉంటారు మీతో? రవి అన్న కానీ వర్షిణి గారు కానీ, నేను వెళ్ళినప్పుడు వచ్చింది వర్షిణి గారు అండి. నీ వాయిస్ వినగానే వాళ్ళు ఏమని కామెంట్ చేశారు ఫస్ట్ టైం రవి ఇట్లా? రవి అన్న అంటాడో, వాడు వాయిస్ అంతే ఒరిజినల్ వాయిస్ అన్న రవి అన్న. వర్షిణి గారు అంటారు రియల్గా వాయిస్ అంతేనారా అంటారు, అంతే మేడం అన్న, అంతే మేడం అంట. అయితే వాయిసే ఒరిజినల్ వాయిస్, రవి అన్న చూసిండు కదా లండన్ రాయర్ అనే డైలాగ్ చూసిండు కాబట్టి నన్ను వాళ్ళు కూడా బాగా పటాసులో బాగా సపోర్ చేశారు అండి, రవి గారిని వర్షిణి గారు. పటాసులో పేలిన స్కిట్ ఏంటి, డైలాగ్ ఏదైనా మంచి పర్ఫార్మెన్స్? పటాసులు అంటే బాగా అన్నీ చేయగలిగాం పటాసులో, ప్రతి ఒక్కటి ప్రతి స్కిట్ అన్ని చాలా. ఏదైనా ఒక డైలాగ్ పటాసులోనా? అయితే నీకు ప్రెస్ రిపోర్ట్గా జాబ్ ఇచ్చినా నువ్వు, ఇప్పుడు ఎందుకురా ఇంత లేటుగా వచ్చినవో? అదిగే సారు పొద్దున్నే అదే వచ్చే లిఫ్ట్ తీసుకొని వచ్చాక లేట్ అయింది సార్, మరి లిఫ్ట్ తీసుకొని వస్తే తొందరగా రావాలి కదా, నేను లిఫ్ట్ ఎక్కువ వచ్చింది రోడ్డు రోల్స్ సార్, మరి రోడ్డు రోల్ అంటే ఇనాగ మైకి క్రేన్ వాడతారు కదా, అవి తీసుకొని రావచ్చుగా, దొరకలేదు సార్, దొరికితే నెక్స్ట్ టైం తీసుకొని వస్తా. సరే కానీ నేను వార్తలు రాసిన పేపర్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టినురా, వార్తలు తాజాగా ఉండాలని సార్. సూపర్. ఓకే, స్కిట్స్ మీరైనా ఓన్ చేసుకుంటారా, వాళ్ళు రాస్తుంటారు? వాళ్ళు రైటర్లు రాస్తారు, రైటర్లు రాస్తారు. ఇప్పుడు ఆదన్న స్కిట్ ఒకటి ఆదన్న రాస్తాడు, వాళ్ళు లండన్ రాయ డైలాగ్ ఒకటి ఆదన్న రాసిందేనండి, అది లండన్ రాయ డైలాగ్ అయినా అంతే, అది వాళ్ళే రాస్తారు మనం. సో పటాస్ స్ట్రీమ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ జబర్దస్త్ అంటే అంత సీనియర్ కమిడియన్స్ ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, పటాసులు అంతా అప్కమింగ్ వాళ్ళు వచ్చారు కొత్తగా చాలా మంది, సో వాళ్ళతో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? పర్వాలేదండి, అందరూ బాగా ఉంటారు. అందులో మల్లెమాల అంటే అందరూ చాలా బాగుంటారండి, మల్లెమాలలో అందరూ బాగానే ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు నేను చేస్తున్న కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంటారండి. అది ఎందుకంటే ఎంతో మందికి అన్నం పెట్టిందండి, అన్నం పెడుతుండ్రండి. ఒకప్పుడు నాగబాబు సార్ కానీ ఇంకా ఎవరైనా మామూలుగా రోజా మేడం కానీ వాళ్ళందరూ ఎంతోమందికి ఎంతోమందికి లైఫ్ వచ్చిందండి అందు జబర్దస్త్. ఓకే, ఇంకొక మంచి డైలాగ్ పటాసు నుంచి ఏదైనా? ఇంకో మంచి డైలాగులు అంటే పటాసు స్కిట్ మంచిది, చాలా చేసినవండి అది, అంటే సడన్గా టక్కన గుర్తు తెచ్చుకోండి ఏదన్నా చూద్దాం. ఏదన్నా అంటే మంచి డైలాగులు అంటే ఉండేయండి చాలా, అన్ని మంచి డైలాగులు. స్కిట్ నార్మల్ ఇప్పుడు చెప్పారు కదా, అలాంటిది ఏమైనా తీసుకుంటారు? డైలాగులు జబర్దస్తి కానీ పటాసి కానీ ప్రతి మంచి మంచి స్కిట్లేనండి. ఒక చిన్న డైలాగ్ ఇంకేదైనా పటాస్ నుంచి పర్ఫార్మెన్స్ చేశాను అయితే కానీ ఏం రయ్యాలి, చాలా ఆనందంగా ఉన్నావో, ఏం లేదు కొత్తగా పెళ్ళైంది కదా, రాత్రి మా ఆవిడ ఒప్పుకుంది దేనికి, మందేయటానికి, మళ్ళీ ఇవాళ నైట్ ఒకటి వేస్తున్నావా, లేదు సార్ మళ్ళీ వారం దాకా అయ్యను. ఓకే సూపర్. సో ఇప్పుడు ఎట్లా ఉంది మీ లైఫ్ స్టైల్, అంటే ఇండస్ట్రీ రాకముందు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చాలా ఇటు పటాస్ చేస్తున్నారు, ఇటు జబర్దస్త్ చేస్తున్నారు, సినిమాలు కూడా చేస్తున్నారా? సినిమాలు అవకాశాలు వస్తున్నాయి? సినిమాలు ఏం లేదు, ఏం లేవు. ఈ రెండు షోస్ చేస్తున్నారు, ఈవెంట్స్కి వెళ్తుంటారా బయట? వస్తున్నాయండి, డబ్బులు ఇబ్బంది లేదు, డబ్బులు అందరు ఇస్తారండి. స్కిట్కి ఎంత ఇస్తారు మీకు? ఎంత కానీ అందరు ఇస్తారండి,
డబ్బులు ప్రతి టీమ్ లెడర్ ఇస్తాడండి, అదేం లేదు పాపం. ప్రతి టీమ్ ఎవరు చేయించుకోరు, ప్రతి టీమ్ లెడర్ ఇస్తారు డబ్బులు, అదేం లేదండి. సో ఇప్పుడు మీ మదర్ మీ ఇక్కడే ఉంటారా? అమ్మ ఊర్లో ఉంటుందండి. ఇప్పటికి అమ్మ బర్రెలు మేపిద్ది, అమ్మ ఇప్పటికి బర్రెలు మేపిద్ది, అన్న ఇక్కడే ఉంటాడు. మళ్ళీ మీరు ఊరెళ్ళి మళ్ళీ వ్యవసాయం చేస్తుంటారు ఇప్పుడు కూడా? ఎప్పుడన్నా వెళ్తుంటానండి, అమ్మ ఒక్కటే కదా ఆడుంది. అప్పుడు అమ్మ ఒక అరెకరం కాల్ చేసినప్పుడు ఇట్లా పొలం పనులు చెప్పేసి, మొన్న ఏంటంటే ఆ యాక్చువల్గా బోర్ ఒకటి ఉందండి, వాగు మీద ఒక మోటార్ పెడతా, వాగు మోటార్ అని. ఆ మోటార్ కొంచెం అదే రాకపోతే, మోటార్ రాకపోతే ఫోన్ చేసింది, మోటార్ రాలేదయ్యా వచ్చి చూసిపోయా కొంచెం అంటే. కరేకరం బర్రెలు గడ్డి పెట్టిద్ది అమ్మ, ఇంకా రెండు బర్రెలు మేపిద్ది అయితే. ఇంకా అందువల్ల మొన్న వెళ్ళి చూసి వచ్చిన. సో ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తుంటారు? ఎప్పుడన్నా వెళ్తుంటానండి, ఊరికెళ్ళి వ్యవసాయం ఇంకా చేస్తుంటానండి. ఇంకా అన్న బేల్దర్పనేనండి, అన్నకి పెద్దగా వ్యవసాయం గురించి తెలియదు. నేను వ్యవసాయం చేసినండి కాబట్టి ఎక్కువ అమ్మ నాకే ఫోన్ చేస్తుంటుంది. ఉన్న పొలంలో అయినా కొంచెం ఆ 2 ఎకరాల్లో అయినా ఎక్కువగా నాకే ఫోన్ చేస్తుంటుంది. ఓకే, లైఫ్లో మీకు జరగకూడని ఇన్సిడెంట్ ఏంటి జరిగింది అంటే, ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తే మీకు అంటే కన్నీళ్ళు అనేది ఇంకా ఆగవు మనకి. కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఆ టైంలో అలా జరిగిపోయి ఉంటాయి కదా, ఆల్రెడీ మీ లైఫ్లో అలాంటి బాధాకరమైన సంఘటన ఏమన్నా ఒకటి చెప్తారా? నా లైఫ్లో అంటే ఇంక అదేనండి, బాధాకరం అంటే బాగా. మేము చిన్నగా ఉన్నప్పుడే మా డాడీ చనిపోవటము, చిన్నప్పుడే మేము కష్టాలు పాలవటము, నా లైఫ్లో అది అదేనండి. ఇంక లైఫ్లో గుర్తుండిపోయేదంటే అదే, చిన్నప్పటి నుంచే కష్టాలు పడి ఇంకా అమ్మ కానీ మా అన్నయ్య కానీ నేను కానీ ఎంత కష్టపడితే ఇట్లా ఇదికి వచ్చినమో కానీ. మరి అప్పుడు మీకు చదువుకోవాలనిపించలేదా ఆ టైంలో? చదువుకోవాలి అనిపించలేదండి. ఇంకెందుకంటే వెనక చూసుకుంటే మనకి పెద్దోళ్ళు ఎవరు లేరు, ఓ ఇంకా ఉన్న డాడీ చనిపోయినరు, ఇంకా మనం చేసుకుంటేనే అని అప్పటికి ఇల్లు లేదు. మీకు చెప్పిన ఫస్టే అదే, అప్పటికి ఇల్లు లేదు. ఇల్లు లేనప్పుడు చిన్నగా ఒక 2 రూమ్లైనా ఇల్లు వేసుకోవాలి అనే లెక్కతోటి ఇద్దరం, మన్న కానీ నేను కానీ. ఇంకా అదే డాడీ చనిపోయినప్పుడు మస్తు బాధ అనిపించిందండి, ఎందుకంటే మా డాడీ బాగా అప్పటిదాకా మమ్మల్ని బాగా ఎగ్జామ్ చేసి మమ్మల్ని బాగా పూరిల్లైనా కానీ బాగా చూసుకుండు. డాడీ చనిపోయినాక అన్ని కష్టాలే, మొత్తం కష్టాలు బాగా అయ్యి చల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క అట్లా చేసుకుంటే